పెద్దలకు కొమ్ము కాస్తూ పేదలకు అన్యాయం జరిగేలా ఎమ్మెల్యే కనుసన్నల్లో రోడ్డు మార్జినింగ్ చేయడం సరికాదని అధికారులు వెంటనే సర్వే చేపట్టాలని కోవూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి డిమాండ్ చేశారు. కోవూరు మండల పరిధిలోని ఇనమడుగు సెంటర్లో శనివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరపురం నుండి ఇనమడుగు సెంటర్ మీదుగా నేషనల్ హైవే వరకు రోడ్డు విస్తరణలో భాగంగా అన్యాయంగా అధికారులు కొలతలు వేశారని పలువురు బాధితులు పోలంరెడ్డికి మొరపెట్టుకున్నారు. దీంతో అధిక సంఖ్యలో పేదల ఇళ్లకు పట్టాలు ఉన్నా కూడా పగలగొట్టేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారని తమకు న్యాయం చేయాలంటూ వారు వాపోయారు. ఇందుకు స్పందించిన పోలంరెడ్డి దినేష్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ది కార్యక్రమాలు జరుగుతుంటే టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ కూడా స్వాగతిస్తుందన్నారు. అయితే పేదలకు అన్యాయం జరిగితే మాత్రం చూస్తూ ఊరుకునేదే లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ప్రసన్నకుమారెడ్డి కనుసన్నల్లో జరిగిన ఈ రోడ్డు మార్జినింగ్ సర్వే పెద్దలకు కొమ్ము కాసే విధంగా ఉందన్నారు. ఇప్పటికైనా అధికారులు మరల కొలతలు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు మల్లారెడ్డి, జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి కృష్ణ చైతన్య, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు మహేష్, వెంకటరమణమ్మ తదితరులు పాల్గొన్నారు. తీసుకురాగా ఇవాళ ఇన్మర్ సెంటర్ లోని ఇక్కడికి వచ్చి పరిశీలించడం జరిగింది. 6 లేన్ రోడ్డు ప్లాన్ కోసము, 6 లేన్ రోడ్ ప్లాన్ కోసము ఆర్ఎన్బి అధికారులు వచ్చి ఇక్కడ 150 ఫీట్ రోడ్డు చేయాలని వాళ్ళు మార్కింగ్ ఇవ్వడం జరిగింది. ఈ మార్కింగ్ ఒకసారి మనం పరిశీలించి చూస్తే రోడ్డు సెంటర్ నుంచి 75 ఫీట్ ఇటువైపు రైట్ సైడ్, 75 ఫీట్ లెఫ్ట్ సైడ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ వాళ్ళు ఒకవైపేమో 60 ఫీట్లు, ఇంకోవైపేమో 75-80 ఫీట్లు తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనం మార్కింగ్ చూస్తున్నాము. అవన్నీ కూడా సివాయ్ ల్యాండ్ వదిలేసి అన్ని కూడా పట్టా ల్యాండ్ లోకి వచ్చి పట్టా ల్యాండ్ లో ఎంక్రోచ్ చేస్తూ వాళ్ళు మార్కింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఒక లెఫ్ట్ సైడ్ మనం చూస్తే ఇవాళ ఏదైతే లెఫ్ట్ సైడ్ ఉందో లెఫ్ట్ సైడ్ అంతా కూడా ఎక్కువగా పట్టాదారులు ఉన్నారు. రైట్ సైడ్ మనకి 10 ఫీట్ సివాయ్ ల్యాండ్ మిగిలి ఉంది కూడా, ఇంకా మిగిలి ఉంది బ్యాక్ సైడ్ డైక్లోడ్ ప్లాన్ ప్రకారం. కానీ అవన్నీ కూడా వదిలిపెడుతూ అక్కడ పెద్ద పెద్ద ఏదైతే పెట్రోల్ బంకులు ఉన్నాయి, ఐస్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, అలానే వేరే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉంటే అవన్నీ వదిలి పెడుతూ ఇవాళ కేవలం రైట్ సైడ్ ని టార్గెట్ చేసి ఇక్కడ ఉన్న చిరు వ్యాపారాలని, అలానే ఇక్కడ ఉన్న ఇళ్ల స్థలాల్లో నివసిస్తున్న వాళ్ళని పట్టా ల్యాండ్లని ఎంకరేజ్ చేసేదానికి ఇవాళ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆర్ఎన్బి అధికారులతో కలిసి ఈ పన్నాంగం పన్నారు. మేము రోడ్ల విస్తీర్ణకి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదు. రోడ్ల విస్తీర్ణతోనే మనకి అభివృద్ధి జరుగుతుందని దృఢంగా నమ్మే పార్టీ తెలుగుదేశం పార్టీ. కానీ మీరు ఈ రోడ్డు విస్తీర్ణం చేసేటప్పుడు ఒక ప్రణాళిక ప్రకారం చేయాలి. రెండు వైపులు సమానంగా తీసుకొని మార్కింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి వదిలేసి ఇవాళ కేవలం పేదలు మాట్లాడలేరు, వాళ్ళ జోలికి వస్తే ఎవరు మాట్లాడలేరు, ఎవరు కోట్లు ఆశ్రయించలేరు, వాళ్ళని ఎవరు పట్టించుకోరు అనే ఒక పన్నాగంతో, ఒక దురుద్దేశంతో ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆర్ఎన్బి ఎంఆర్ఓ అధికారులు వాళ్ళందరితో కలిసి ఈ పన్నాగం పన్నారు. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ, బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు, 817-99-6982. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు, 817-99-6971.